సీఎం జగన్ డీకేటీ పట్టాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు స్పందించారు. భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆనంద్ బాబు మాట్లాడారు. అసైన్డ్ భూముల్ని వైసీపీ నాయకులే స్వాధీనం చేసుకున్నారని, దళితుల భూముల్ని అడ్డగోలుగా లాక్కొని అనుభవిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వహక్కుల కల్పన అని ఒక కార్యక్రమం ఈరోజే ప్రారంభిస్తున్నట్టు ఆర్భాటంగా ఏలూరు జిల్లాలో కార్యక్రమం చేశాడు ఉదయం. అంతా దగ మోసం చేసేది ఈయన, అక్కసు వెళ్ళగక్కేది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద. భూ పంపిణీ, భూములపై సర్వహక్కులు అంటూ జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెరదీశాడు. విద్యుత్ ప్లాంట్లు అంటారు, షెడ్లు అంటాడు, ఈ పేర్ల మీద అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ లాగేసుకుంటాడు. యాజమాన్య హక్కు కల్పిస్తున్నానని చెప్పి 14 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్, ఇవాళ వాస్తవం ఎంతవరకు ఉంది? అసైన్ ల్యాండ్స్ అన్నీ మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు, మీ ప్రజాప్రతినిధులు, మీరు స్వాధీనం చేసుకున్నారు. అసలు సాక్షాత్తు మీ ఇడుపులపాయ ఎస్టేట్లోనే దళితులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి ప్రకటన చేశాడు. చెప్పమనండి, కడప కలెక్టర్ని తిరిగిచ్చిన భూములు ఎక్కడున్నాయి? ఎవరెవరికి తిరిగి ఇచ్చారు? మీరు ఒక్క ఎకరా కూడా తిరిగిలా మీ ఇడుపులపాయ ఎస్టేట్కి వచ్చి అడిగే దమ్ము ధైర్యం ఏ దళితుడికి లేదు. దళితుల భూములు దశాబ్దాలుగా అడ్డగోలుగా ఆక్రమించుకొని అనుభవిస్తుంది స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భూముల మీద సర్వహక్కులు ఇస్తానని చెప్తున్నటువంటి అసైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళ బినామీలు, వీళ్ళ మనుషులు, వీళ్ళ నాయకులు దళితుల్ని మోసగించి మభ్యపెట్టి వీళ్ళు కొనుగోలు పత్రాలు రాపించుకున్న వాటికి ఇలా హక్కు భుక్తం చేయడానికి ఇది ఒక ప్లాన్ చేస్తామన్నారు. అంతకుమించి ఏం లేదు. ఇవాళ ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఈరోజు ఇచ్చిన దానిలోనే ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లోనే ఉంది. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చినటువంటి భూములు 22,837 ఎకరాలు, 22,837 ఎకరాలు ఇవాళ హక్కులు ఇస్తున్నానన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కొనిపెట్టి ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక్క 14 నుంచి 19 వరకే 5,386 ఎకరాలు కొనిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరం కొనిలా, దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్న భూములు ల్యాండ్ పర్చేస్ స్కీములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయటం అనేది దళితులు ఇవాళ ఆత్మగౌరవంతో సగౌరవంగా బతకాలని చెప్పి భూమి అనేది ఒక ఆత్మగౌరవానికి సంకేతంగా ఉంటుంది, సొంత భూమి ఉంటేనే ఆలోచనతో దళితులకి కేటాయించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,000 ఎకరాలు కొనిపెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు బేల్తా ఉన్నాడు. ఇతనేమన్నా 1 ఎకరం కొనిచ్చాడు ఆ దళితుడికి? 12,000 ఎకరాలు సెంటు పట్టా పేరుతో మేము కొనిచ్చినటువంటి భూములు లాక్కున్న మాట వాస్తవా కాదా?
ఆ లాగేసుకున్న దానిలో వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు చోటా మోటా నాయకులు చేసిన అవినీతి 7,000 కోట్లు మేము కొన్ని దళితులకు ఇస్తే అవి లాక్కొని సెంటు పట్టా పేరుతో పంపిణీ చేస్తూ వాటిలో అవినీతికి 7,000 కోట్లు మింగేశారు వీళ్ళు. ఇది యథార్థం.